ఈ రోజు వాళ్ళకి ఏమైపోయిందంటే ఓ పబ్లిసిటీ పిచ్చి పట్టింది. ఏది పడితే అది మాట్లాడేసి, లేకపోతే మీడియాలో, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకొని మన ఇష్టానుసారం మాట్లాడేస్తే నడుస్తుంది అనుకుంటారు. మీరు జర ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఏది పడితే అది మన ఇష్టానుసారం మాట్లాడి, నరం లేని నాలుక ఏది పడితే అది మాట్లాడేస్తాము, చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడతామంటే తెలుస్తుంది రాబో కాలంలో ప్రజలు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్తారో. ఇప్పటికే చాలా సందర్భాలలో బుద్ధి చెప్పారు, ఇంకా మీకు బుద్ధి వస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దేశంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో మన దేశానికి రెవెన్యూ పెరగవలసినటువంటి అవసరం ఉన్నది, రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఒక గొప్ప ఆలోచనతో చెప్పినటువంటి అంశాన్ని పాజిటివ్గా తీసుకోకుండా ఎవరినో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం మూలాన మీరు సాధించేది ఏందో ఒకసారి చెప్పాలి. మీకు దళితుల మీద అంత ప్రేమ ఉండి, బీసీ వర్గాల మీద అంత ప్రేమ ఉండి, గిరిజనుల మీద అంత ప్రేమ ఉంటే నీ బడ్జెట్లో పెట్టి చూపి, ఈ వర్గాలకు మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తామని చెప్పండి. అది లేదు. నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం నడిపిస్తారు మీ ఇష్టం ఉన్నట్టు. మేమేమనుకుంటే అది చేసేస్తాం. మేము తెలంగాణ ఈ భారతదేశంలో లేదా? ఎప్పుడు చూసినా కానీ మాట్లాడితే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉంటే అక్కడ పెడతారు, కర్ణాటక ఎలక్షన్ ఉంటే ఆడ పెడతారు, మన ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాఖండ్ కానీ అక్కడ ఉంటే అక్కడ పెట్టాలి, లేకపోతే మీ ఇష్టం గుజరాత్కు తీసుకుపోవాలి ఏదన్నా ఉంటే. ఈరోజు ఈ దేశాన్ని నడిపించేటువంటి ప్రభుత్వంలో మేము ప్రధానమైనటువంటి భాగస్వామ్యం. అది ఈరోజు ఈ దేశంలో సర్ప్రైజ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఈ రాష్ట్రంలో గొప్పగా మార్పులు చేర్పులు, ఈరోజు ఇంత అద్భుతంగా హైదరాబాద్ సిటీని అద్భుతంగా అందంగా తీర్చిదిద్ది ఈరోజు గ్లోబల్ సిటీగా మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఒకవైపున ఈ ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈ విధంగా పోయినప్పుడు హైదరాబాద్ గురించి ఒక రూపాయి జన అంటారు ఏంటది, ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ జరగాలన్నప్పుడు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరి పార్టీ? ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు కమిటీ వేసిండు? మరి 11 మందితో కమిటీ వేసిండు, మేధావులతో కమిటీ వేసిండు, ఎందుకు వేసిండు? రెండోది ఇప్పటికీ 103 సార్లు సవరణ చేసిర్రు కాదంటారా? ఏదో మాట్లాడంగానే గగ్గోలు పెట్టేసి ఏదో ప్రపంచం కింద మీద అయిపోయింది. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంది? గాడ్సేకు వారసులు మీరు మాట్లాడతారా? ఈరోజు అంబేద్కర్ గారు అంటే మా గౌరవం. అది ఈరోజు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చాలా సందర్భాలలో చెప్పాడు. నేను అడుగుతా, ఒక ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక మంత్రిగా కానీ, ఒక ప్రభుత్వంగా కానీ మాకు మేలు కావాలని కోరుకుంటారు ప్రజలు. మీరు ఏం చేశారు ఇక్కడ? ఎప్పుడు చూసినా మతాలను రెచ్చగొట్టడం, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడడం, దీని తప్ప మీరు చేసింది ఏంది? మీరు సాధించింది ఏంది? అరే సిగ్గు లేకుండా ఇప్పటికీ నేను అడుగుతున్నా, మరి ఒక మంత్రి ఉన్నాడు, పార్లమెంటు మెంబర్లు ఉన్నారు, ఏం తెచ్చింది రాష్ట్రానికి? ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాగ్దానం ఇచ్చింది, ఇది చేయలేదు, అది చేయలేదు, నువ్వేం తెచ్చినో చెప్పు. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో కారు పోతే కారు ఇస్తా అంటేవి, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తా అంటేవి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అంటేవి, ఎక్కడమైంది? ఒక రూపాయి తెచ్చే చేత కానీ దద్దమ్మలు వీళ్ళు రోజు వచ్చి ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం. ఇక కాంగ్రెస్ అతి గతి లేదు, వాళ్ళు కూడా మాట్లాడుతాం. మరి రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు బాధ్యులు కాంగ్రెస్ వాళ్ళు కాదా? మీ ఇద్దరే కదా ఈ దేశాన్ని పరిపాలన చేసింది. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా మాట్లాడి నేర్చుకోండి. ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా ఒక ఆలోచనతో చెప్తారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఈ దేశానికి కలగాలి. ఈరోజు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని, ఈరోజు కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి వారు ఒక సూచన చేస్తే దాన్ని పట్టుకొని అసలు బడ్జెట్ని పక్కన పెట్టేసి దీన్ని తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు.
కాబట్టి ఇప్పటికైనా గానీ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.